ప్రిన్సిపల్ వ్యవస్థతో చక్కగా అందరికీ వాలంటీర్స్ ద్వారా ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మిడిల్ క్లాస్కి బిలో పాటు చక్కగా అందుతున్నాయి. సో హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న. ఆయన పాలనే గత 5 ఏళ్లలో సాగిందే విధ్వంసం. ఇప్పుడైతే ప్రజలు అలాంటి అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు విధ్వంసం అని, ప్రజలైతే అసలు అనుకోవట్లేదు ఆ విషయంలో. జగన్ అన్న అరెస్ట్ చేయాలి, వేధించాలి అనుకుంటే అసలు మీరు ఈ సంవత్సరంలో అంత హ్యాపీగా రిలాక్స్గా ఉండరు. మీరు తండ్రి చనిపోయిన 6 నెలలలోపు మీరు ఎంత సాధించారో దానికన్న ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మీరు అసలు ఇలా ఉండేవాళ్ళు కాదు. అన్న ఏంటంటే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా స్టిల్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ముందు కూడా మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే హ్యాపీగా ఉండగలరు. లేకపోతే అన్న కక్ష సాధింపు ఎలా ఉంటుందో అనేది మాత్రం తర్వాత ఆలోచించాలి. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. తండ్రి చనిపోయి 6 నెలలు ఉంటే విజయమ్మ గారిని, షర్మిల గారిని, భారతి గారిని హైదరాబాద్లో నడు రోడ్డు మీద కూర్చోబెట్టారు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ విత్ టీడీపీ సపోర్ట్తో. ఆయన మరి భర్త చనిపోయిన విజయమ్మ ఎప్పుడు రోడ్డు మీదకి రాంది, కూతురు భారతమ్మ అందరూ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న స్థితి అన్నీ మర్చిపోయాడు అన్న. మర్చిపోయి ప్రజలకు సంక్షేమం కోసం మాత్రమే వర్క్ చేస్తున్నాడు. అన్నకి లేనిపోయిన ఉద్దేశాలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప అన్న ఉద్దేశంతో అయితే వర్క్ చేయట్లేదు. కరోనా పరంగా మనమైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా హార్డ్ వర్కే చేస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఎటువంటి కరోనాని అనే వ్యాధి గురించి అవేర్నెస్ చక్కగా కల్పిస్తున్నారు. ఆశా వర్కర్లే కానీ మనకి ముఖ్యమంత్రి కేంద్రాల హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా చక్కగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అయితే ప్రికాషన్స్, సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకొని మనకు మనం జాగ్రత్త పాటించాలి. గవర్నమెంట్ నుంచి అయితే మనకు 100% హెల్త్ నుంచి సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఆయన కరోనా వచ్చినప్పుడు స్టార్టింగ్ అప్పుడు వెళ్ళిపోయాడు అండి హైదరాబాద్. మధ్యలో వచ్చాడు, దేనికి వచ్చాడు, విశాఖ గ్యాస్ దానికి పర్మిషన్ అని అన్నాడు, రాలేదు. కేవలం ఆయన వర్గీయులు టీడీపీ అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన రోజు విజయవాడ వచ్చాడు. వచ్చి అదే అరెస్ట్ గురించి 2 రోజులు డ్రామా చేశాడు. తర్వాత మహానాడు అని 2 రోజులు డ్రామా చేశాడు తప్ప కరోనా గురించి వాస్తవాలు తెలుసుకోవటానికి ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఆయన ఏంటంటే ఆ వీడియో కాన్ఫరెన్స్లు, జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని తన నేతలతో ఏదో చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ రిపోర్ట్లో మీరు దయచేసి వర్క్ చేసి మాట్లాడండి సార్, ఎందుకంటే గ్రౌండ్లో అసలు అలాంటి ఏమీ మీరు అనుకున్న ఏమీ జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు జూమ్ కాన్ఫరెన్స్లో అనుకుంటున్నారు, మీరు భ్రమ ఎక్కువైపోతుంది సార్, జాగ్రత్తగా ఉండండి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే 100% చంద్రబాబు నాయుడు జగన్ అన్ననే పాపం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. యాక్చువల్గా చాలా విషయాల్లో అన్నం ప్రజల క్షేమం గురించి ఆలోచించి తను తగ్గించుకొని వర్క్ చేయాలని చూస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేవు, ఎక్కడైనా ఇన్వెస్టర్స్ వస్తుంటే వీళ్ళే తరిమి కొడుతున్నారు. ఎలా ఉందంటే జగన్ అన్నే ఏదో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. జగన్ అన్నకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అందరికీ టీడీపీ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు రావాలని ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే అన్నాను, అన్న కులం చున్న అన్నాడు, ప్రాంతం చున్న అన్నాడు, పార్టీని కూడా చున్న అన్నాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించాలని, తను తను తగ్గించుకొని ఈ అనవసర మాటలు అడ్మినిస్ట్రేటివ్ డిస్టర్బ్ కాకుండా చేయాలని అన్న ప్రయత్నం 100% ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.